అక్కడ చూసినప్పుడు నాకు ఒక మాత్రం బాగా అర్థమైంది బ్రో, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వేరు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన వేరు. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ ఈస్ వన్ మూవీ వేర్ వీఆర్ నాట్ ఇన్ సింక్. That's fine. Especially about how the movement. That is how it should be. There's no that is where it really makes sense kada. Leherai leherai gunda vechanaye uhale girai. ఎందుకంటే నాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నచ్చింది బ్రో, ఐ ఎంజాయ్డ్ ఇట్. అవునా? కంప్లైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి లైక్ పూజా హెగ్డే గానీ, స్టాండప్ కామెడీ గానీ, ఇవన్నీ నాకు అనిపించాయి. నేను థియేటర్ లో కూర్చున్నాను కదా, థియేటర్ లో జనాలతో పాటు బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా. అఖిల్ ని ఆ రోల్ లో చూస్తూ, చుట్టూ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, యూజువల్ గా అఖిల్ ని ఎలివేట్ చేయడం కాకుండా అఖిల్ ని ఒక నార్మల్ పర్సన్ లాగా చూపిస్తూ ఒక స్టోరీ అలా వెళ్తూ, ఆల్మోస్ట్ లైక్ బొమ్మరిల్లు సీక్వెల్ లాగా. బొమ్మరిల్లు ఏంటంటే అబౌట్ గెటింగ్ మ్యారీడ్, ఇదేంటంటే మ్యారీడ్ లైఫ్, అలా అనిపించింది నాకు. నేను అలానే అనుకున్నా గానీ బేసిక్ గా ద వే ద మూవీ స్టార్టెడ్ వాస్ రియల్లీ గుడ్ రా. ఐ రియల్లీ ఫెల్ట్ ఇట్స్ అ గుడ్ టాపిక. పెళ్లి చూపులు, ఒకడు బ్యాచులర్ పెళ్లికి రెడీ అవుతున్న బ్యాచులర్ వాడి కోరికలు అవి ఎలా ఉంటాయి, అదంతా నాకు మంచిగానే అనిపించింది. నాకు సినిమా ఎక్కడ ఆఫ్ అయిందంటే ఇంక అక్కడ నుంచి కంప్లీట్ ఆఫ్ అయిపోయింది సినిమా నాకు. కోర్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది చూడు, అక్కడ నుంచి నాకు సినిమా ఆఫ్ అయిపోయింది రా. ఇంకంతే అక్కడ దాకా రీజనబుల్ గా సెన్సిబుల్ గా అనిపించిన సినిమా అక్కడ నుంచి ఆఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ అంతా ఏముందిరా గెలుపు తలుపులే తీసే, అది కదా మనోడు అక్కడ గెలిపోతాడు, ఈ అమ్మాయిని మిస్ అయిపోతాడు, ఎవడో వచ్చి నువ్వు మిస్ అవుతున్నారా యదవా అని చెప్తే రిలీజ్ అయిపోతాడు. సో హీల్ కమ్ బ్యాక్ అండ్ హీ వాంట్స్ టు గెయిన్ దట్ గర్ల్ బ్యాక్ డైరెక్ట్ గా. అంటే మనం నార్మల్ మూవీస్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోయి నువ్వు నాకు నచ్చవు కమాన్ అని చెప్పి చెప్పేస్తారు కాబట్టి రియల్ టైమ్ లో. ఇది సినిమా కాబట్టి మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మనోడు దాక్కొని ఫోన్లు చేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి నేను ఫోన్ లో ఉంటాను అది ఇదని చెప్పి మళ్ళీ లాస్ట్ లో హే దిస్ ఇట్స్ నేనే నీ వెనకాల వచ్చింది, నేను హీరో కదా, దట్స్ మీ అని చెప్తే మళ్ళీ ఆ అమ్మాయి పడిపోయి మళ్ళీ అక్కడ మళ్ళీ ఫ్యామిలీ నేను థియేటర్ లో ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చూసాను కాబట్టి నాకు అలా అనిపించింది ఏమో. కానీ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ, ఐ మీన్ సినిమా బాగాలేదు అని చెప్పే కంప్లైంట్ అయితే ఏం లేవు. ఐ హావ్ సమ్ ఇష్యూస్ విత్ దాట్. లైక్ నీకు ఎలా అయితే అక్కడ ఒక రేంజ్ లో నచ్చిందో, నాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చూసినా ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ బొమ్మరిల్లు భాస్కర్. ఒక ఫ్లాప్ లా ఒంగోలుగుత లాంటి ఫ్లాప్ లా కాకుండా ఒక మంచి సెన్సిబుల్ సినిమా తీసాడు అనిపించింది. ఐ థాట్ దట్ మూవీ ఇస్ అ హిట్ అండ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్, నాకు అదే అనిపించింది సినిమా చూసిన తర్వాత. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నారు అనుకో, పెద్ద సూపర్ హిట్ అని. నేను మనస్ఫూర్తిగా సినిమా బాగుంది అన్న మైండ్ సెట్ తోనే ఓపెన్ చేశాను రా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమా బాగుంది అని అందరూ బాగుంది అంటున్నారు, ఇట్స్ వెరీ గుడ్. అఖిల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అఖిల్ కి ఒక మంచి పడింది బ్రేక్, మంచి మూవీ దొరికింది. అండ్ అఖిల్ ని ఫస్ట్ హాఫ్ లో అఖిల్ క్యారెక్టర్ ని చూసేదంతా కూడా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు, అమ్మాయిలు అందరూ ఈ వెనకాల పడిపోయి ఓ అని చెప్పి మన్మధుడు మన్మధుడు అని చెప్పి మన్మధుడు కొడుకు కొడుకు అని చెప్పి అట్లా కాకుండా కొంచెం సెన్సిబుల్ గా ట్రై చేస్తున్నాడు కూడా అంత బాగుంది అని. కాకపోతే సెకండ్ హాఫ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనోడు మారిపోయాడు. అంటే మారిపోవడం అంటే మామూలుగా మారిపోవడం కూడా కాదనమాట, గడ్డం పెంచేసి జుట్టు రింగులు రింగులు అయిపోయి అట్లా మారిపోతారు అనమాట. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ చేంజ్ అవడం అంటే ఫిజిక్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట. డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు, లుక్స్ తో పాటు ఫిజిక్, మెంటాలిటీ, మైండ్ సెట్ మొత్తం మారిపోతాయి అనమాట. అలా మారిపోతారు జనాలు, అది మనకి చూసిన తర్వాత అర్థమైంది అనమాట. అంటే ఒకడు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఫీల్ అవడం అంటే అలా మొత్తం కంప్లీట్ గా టిప్ టాప్ టు టాప్ మొత్తం మారిపోతాడు అనమాట, అది సెల్ఫ్ కాన్ఫిడెంట్. Okay.